ఒకేసారి 100 మంది ఉద్యోగులు అవుట్, 100 మంది ఉద్యోగులను ఇలా కూర్చోబెట్టారు ఇక్కడ, మీరు చూడండి మీరందరినీ కూడానా. అయితే 100 ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చెత్త రుసుములు వస్తువులలో వెనుకంజపై చర్యలు. విశాఖ నగరంలో చెత్త సేకరణ రుసుములు వస్తువుల్లో వెనుకబడ్డ 10 మంది వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులపై జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సస్పెన్షన్ వేటువేశారు. ప్రజల రుసుములు చెల్లించకపోతే తమపై ఎలా చర్యలు తీసుకుంటారని వీరు అడిగినప్పటికీ కూడా ఇలా 10 మందిని సచివాలయ కార్యదర్శులపై వేటు వేశారు. ఒక్క విశాఖపట్నంలో ఇలా 10 మందిపై వేటు వేస్తే మిగిలిన మున్సిపాలిటీలో ఇప్పటికే చాలామందిపై ఇలా వేటు అయితే వేయడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలా ఎప్పుడైతే వారి మీద వేటేశారో వారందరూ కూడా కమిషనర్ గది ముందు అయితే బైఠాయించారు, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, అయినా వినకుండా దాదాపు గంటన్నర పాటు అక్కడే కూర్చున్నారు. తర్వాత బలవంతంగా తరలించడానికి 2 వ్యాన్లు రప్పించారు. అనంతరం అధికారులు కార్యదర్శులతో మాట్లాడి కూడా ఉదయం ఈరోజు కమిషనర్తో చర్చలు జరపడానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విశాఖలో 10 మంది పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులను సస్పెండ్ చేయడంపై సచివాలయ ఉద్యోగుల్లో కలవరం రేగుతుంది. రాష్ట్రంలో మొదటి విడతలో ఎంపిక చేసిన 42 పురా నగరపాలక సంస్థల్లో 2021 అక్టోబర్ 2 నుంచి ఇల్లు దుకాణాలు నుంచి చెత్త సేకరణ కార్యక్రమంలో ప్రారంభమైందనమాట. దీనికి సంబంధించి వినియోగ రుసుములు ప్రజలు వ్యతిరేకిస్తున్న వారి నుంచి వసూలు చేసే బాధ్యతను కార్యదర్శులను ఎత్తినైతే పెట్టారు. వీటి వసూలు ప్రతి నెల 50 నుంచి 60% అయితే మెంచడం లేదు. లక్ష్యాలను చేరుకునే వారికి కొద్ది రోజుల క్రితం వరకు మెమ్మోలు ఇచ్చారు. తాజాగా అధికారులు సస్పెన్షన్కు దిగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ఇంత దారుణ పరిస్థితి ఉద్యోగులందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకి ఇంత పరిస్థితి అయితే ఉన్నట్లయితే ఇంకెలాగని చెప్పి వాపోతున్నారు. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు.